నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్ న్యూస్. నేను నవత. పాదయాత్ర దేశంలో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. వైఎస్ చంద్రబాబు జగన్ ఇలా ఎవరు పాదయాత్ర చేసినా అధికారంలోకి రావడంతో ఇదో ట్రెండ్ గా మారిపోయింది. రాష్ట్రాలకే పరిమితమైన యాత్రలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చేసే వరకు వెళ్లిపోయాయి. పాదయాత్రలతో అధికారంలోకి వస్తామన్న గత నానుడి వర్కౌట్ అవుతుందా? అసలు జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? తెలుగు రాష్ట్రాల్లో ఎటు చూసినా పాదయాత్రల కోలాహలమే. ఒక పక్క తెలంగాణలో రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ యాత్ర, ఇది రాహుల్ గాంధీ జోడోకు కొనసాగింపుగా తెలంగాణలో జరుగుతోంది. మరోపక్క ఏపీలో లోకేష్ తన యువగళం పాదయాత్రతో కదం తొక్కుతున్నారు. దానికి తోడు షర్మిల యాత్రికురాలై తెలంగాణ మొత్తం తిరుగుతున్నారు, గత రికార్డులను తిరగరాస్తున్నారు. గతంలో వైఎస్ కేవలం 1600 కిలోమీటర్ల మేర యాత్ర చేసినందుకే అధికార పీఠమెక్కగా లేంది. తాము అంతకన్నా రెట్టింపు కిలోమీటర్లు నడిస్తే అంతకు మించిన మెజారిటీతో అధికార దక్కించుకోలేమా అన్నది వీరి అభిమతమా అన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం సీన్ ఎలా ఉందంటే, కారెవరూ పాదయాత్రలకు అతీతం అన్నట్టుగా మారింది పరిస్థితి. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్టీపీ ఇలా అన్ని పార్టీల అగ్రనేతలు అధికార పీఠము అధిరోహించాలన్న ఆతృత కొద్దీ పాదయాత్రలు చేయడం చూస్తూనే ఉన్నాం. ముందుగా బండి సంజయ్ పాదయాత్రను చూస్తే, ఈ యాత్రను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నిసార్లు అడ్డుకునే ప్రయత్నం చేసిందో తెలిసిందే. కట్ చేస్తే బండి సంజయ్ యాత్ర బంపర్ హిట్ అన్న మాట బాగా ప్రచారంలో ఉంది. బండి యాత్రకు, దాని ద్వారా వచ్చిన ఫలితాలకు కేంద్ర బీజేపీ నాయకత్వం సైతం సంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. స్వయాన ప్రధాని మోదీ బండిపై ప్రశంసల వర్షం కురిపించారు. పాదయాత్ర వల్లే కాదు, బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణ బీజేపీ రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి సాధించింది. అసెంబ్లీలో ఒక్కడంటే ఒక్కడుగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 3 పెంచింది. గ్రేటర్లో 4 ఉన్న కార్పొరేటర్ల సంఖ్యను సుమారు 50 దగ్గర చేసింది. ఇంకా రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకును పటిష్టపరిచింది. మొన్నటికి మొన్న మునుగోడులోనూ అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించింది. ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకున్నట్లు స్పష్టం చేసింది. తెలంగాణలో మరో 2 పాదయాత్రల గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. అవే రేవంత్, షర్మిల యాత్రలు. రేవంత్ రెడ్డి తాను రాష్ట్ర పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఎన్నికల్లోనూ విజయాలు లేవు సరికదా. పార్టీ ఐక్యతే ముక్కలు చెక్కలయ్యే ప్రమాదం కనిపించింది. రేవంత్ నాయకత్వంలోని టీ కాంగ్రెస్ తెలంగాణ టీడీపీ వర్షన్ అన్న ఆరోపణల సంగతి సరే సరి. మొన్నటికి మొన్న రాష్ట్ర కమిటీల నియామకంలో ఏకంగా సీనియర్లు G9 పేరిట చీలిపోయి అధిష్టానం వరకు వ్యవహారం వెళ్ళిందంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే రేవంత్ కారణంగా ఏకంగా రాష్ట్ర ఇన్ఛార్జే మారిపోయారు. అంతగా ఇక్కడ పార్టీ పరిస్థితి అదుపు తప్పింది. హుజూరాబాద్లో ముష్టి 3000 ఓట్లకు పడిపోవడం ఒక పరాభవమైతే, మునుగోడు సిట్టింగ్ను కోల్పోవడం మరో ఎదురుదెబ్బ. రేవంత్ పరిస్థితి నానాటికి తీసిగట్టుగా మారిపోయిన విధం స్పష్టంగా కళ్ళకు కడుతోంది. ఈ క్రమంలో ఆయన పాదయాత్ర చేయడం వల్ల చీలికలు పేలికలుగా మారిన రాష్ట్ర కాంగ్రెస్ తిరిగి ఏకతాటిపైకి రావడం సాధ్యమేనా అన్నది మరో ప్రశ్న. ఇదిలా ఉంటే షర్మిల పాదయాత్రల పేరిట ఎన్నో పాటలు పడుతున్నారు. ఒక సమయంలో జగనన్న వదిలిన బాణంగా పేరు సాధించిన ఆమె ప్రస్తుతం తాని రాష్ట్ర కోడలిగా చెబుతున్నారు. తిరిగి రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ఆర్టీపీకి ఓటు వేయాలని ఆమె నినదిస్తున్నారు. దానికి తోడు షర్మిలకు బీజేపీ బీటీమ్ అని ఒక వాదన, బీఆర్ఎస్కు అనుకూలంగా అని మరో వాదన తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే షర్మిలకు ఇక్కడ ఎంత పట్టు ఉందో అందరికీ తెలిసిందే. ఆమె గట్టిగా చేయగలిగింది ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కరుడుగట్టిన అభిమానుల్లో చీలిక తేవడం. ఇది ఏ పార్టీకి ప్రయోజనకరం అనేదొక ప్రత్యేక చర్చ. మొత్తంగా అయితే షర్మిల పాదయాత్ర వల్ల కూడా పెద్దగా ప్రయోజనం కలగకపోవచ్చన్న మాట వినిపిస్తోంది. ఇకపోతే ఏపీ, ఇక్కడ 2 యాత్రలపై భారీ ఎత్తున చర్చ నడుస్తోంది. ఇందులో మొదటిది లోకేష్ యువగళం పాదయాత్ర కాగా, రెండోది వారాహితో పవన్ బస్సు యాత్ర. ఈ 2 యాత్రల్లో లోకేష్ పాదయాత్ర ఈసరికే మొదలైపోయింది. లోకేష్ పాదయాత్రలో గమనించాల్సింది ముఖ్యంగా 2 ప్రధాన అంశాలు. 1, లోకేష్ మాటల్లో తడబాట్లు. 2, యాత్ర చేస్తున్నప్పుడు జనం లేమి. బేసిక్గానే లోకేష్కు నోరు తిరిగేది అంతంత మాత్రం. తెలుగు భాషపై ఎంతమాత్రం పట్టులేని లోకేష్ తన ప్రసంగాల్లో దొర్లించే తప్పుల కారణంగా భారీ ఎత్తున ట్రోల్
ట్రోలింగ్ అవుతున్నారు. దీంతో ఆయన మాటల్లోని మంచి కొట్టుకుపోయి ఇస్తున్న హామీలు గల్లంతై ఇప్పుడు నిజంగానే పప్పు సుద్ధ అన్న పేరు మరింత పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. దానికి తోడు లోకేష్ యాత్ర చేస్తున్న సమయంలో పెద్దగా జనం కనిపించడం లేదు. ప్రముఖ టీడీపీ నాయకుడు సైతం ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొనడం లేదు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు తారకరత్న తొలి రోజే కుప్పగూలడం మరో దురదృష్టం. దీంతో లోకేష్ యాత్ర పరిస్థితి ఏమంత ఆసక్తికరంగా కనిపించడం లేదు. ఇక పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర, ఇది ఫక్త్ పాదయాత్ర కాకుండా మొత్తానికైతే ప్రజలను నేరుగా కలవాలనుకుంటున్న యాత్ర. టెక్నికల్ గా అయితే పవన్ ఏపీలో బీజేపీతో పొత్తు సాగిస్తున్నారు, కానీ ఎన్నికల నాటికి ఈ పొత్తు బీజేపీ బదులు టీడీపీతో ఉండే అవకాశం ఉందన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ దిశగా పవన్ కళ్యాణ్ భారీ సంకేతాలే ఇచ్చారు. బీజేపీ అంతర్గత వ్యూహానికి భవిష్యత్ కార్యాచరణకు పవన్ ఎంతమాత్రం సహకరించడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన యాత్ర ద్వారా ఎంతవరకు సత్ఫలితాలను సాధిస్తారో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా మనం అండర్లైన్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, పాదయాత్ర చేసినోడల్లా అధికార పీఠం ఎక్కుతారన్న గ్యారంటీ లేదు. అలాగే సినిమాల్లో హీరోలుగా చలామణి అయిన వారంతా ఒక ఎంజీఆర్ మరో ఎన్టీఆర్ లాగా వెంటనే ముఖ్యమంత్రి అవుతారనడానికి ఎలాంటి గ్యారంటీ లేదో ఇది అంతే. అందుకు చిరంజీవి, విజయకాంత్, పవన్ కళ్యాణ్ల ఉదాంతాలే ఉదాహరణలు. ఇక పాదయాత్ర చేసిన వైఎస్, బాబు, జగన్లా రాహుల్, రేవంత్, లోకేష్, పవన్ అధికార పీఠాలను ఆద్రోహిస్తారనడానికి కూడా అంతే గ్యారంటీ లేదు. మరి మీరేమంటారు?